చెప్పేసి తెలుసుకోవాలి. ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు, కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది? అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు. బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు, దాని పేరేంటి అన్నాడు. సో ఎప్పుడు కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది. బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప, ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి, పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం. అందుకే ఆ రోజు చెప్పాను, ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా? బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు, మా మీద దుమ్మెత్తి పోస్తాడంట.